కోరుతా ఉన్నా. అధ్యక్ష ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష? వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష. ఏకకాలంలోని రెండు ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా? ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి. ఏకకాలంలో రుణమాఫీ రెండు సార్లు ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు. అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రభుత్వం చెప్తుంది, లక్షన్నర రూపాయల దాకా రుణమాఫీ అయిపోయిందన్నారు. కేసీఆర్ గారు మొదటిసారి 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు. మరి మీరు 150,000 చేస్తే ఎందుకు కేవలం 11,000-12,000 కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు? ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు? రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత క్యాబినెట్లో 31,000 అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2-3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, హిపోక్రసీ అంటే, ద్వంద్వ ప్రమాణాలు అంటే, డోగ్లా పన్ అంటే ఏంది అధ్యక్ష? డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష. పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది మా రికార్డు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ 40% టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. భారతదేశ సగటు 20%. నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమరి ద్వారా, దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఎస్ సార్, ఐ నీడ్ అనదర్ 30 minutes సార్, దయచేసి మీరు టైం ఇవ్వాలా. ప్రతి నెల ప్రతి మహిళకు 1,67,00,000 మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, 7 నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, 2,500 రూపాయలు రాలేదు. ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 20,000 రూపాయలు బాకీ పడ్డారు, వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకేదైనా రంగానికి కోత పెట్టండి, కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు, తప్పకుండా వారికి వెంటనే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మహాలక్ష్ములకు మహామోసం, తులం బంగారం ఏమో తూచైపోయింది అధ్యక్ష. ప్రతి ఆడబిడ్డకి, యువతకి, అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, ఇప్పటివరకు లేదు బడ్జెట్లో, రూపాయి లేదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5 లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1,022 గురుకులాలు పెట్టి పిల్లల్ని, పేద పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినాం, కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీయు హాస్టల్లో ఎలుకలు పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్.